అందరికీ నమస్కారం. లండన్ టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ విత్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బిజినెస్ హబ్ ఆఫ్ ది యూరప్ వీటన్నిటికి మించి మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ కూడా. అందుకే లండన్ ఇంగ్లాండ్కి ఎన్నో వందల సంవత్సరాలుగా క్యాపిటల్గా ఉంది. వెస్ట్ మినిస్టర్, ఇది ఇంగ్లాండ్ దేశానికి పార్లమెంట్. దీన్నే హౌస్ ఆఫ్ లార్డ్స్ అని హౌస్ ఆఫ్ కామన్స్ అని కూడా పిలుస్తారు. ఉన్నట్టుండి అతను ఇంగ్లాండ్ గురించి, లండన్ గురించి, వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు ఏంటో అనుకున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ నెల 17వ తారీఖున ఇక్కడి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరగబోయే ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం సమ్మిట్కి ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్, జనసేన పార్టీ ఫౌండర్, సోషల్ యాక్టివిస్ట్, వీటన్నిటికి మించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఈ పాటికి మీకు పేరు అర్థమైపోయి ఉంటుంది, తెలుగు ప్రజలకి పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఈబీఎఫ్ అవార్డు తీసుకోవడానికి ఇంగ్లాండ్ పార్లమెంట్కి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఐఈబీఎఫ్ అవార్డు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఉద్దానం కిడ్నీ బాధ్యుల సమస్యల పట్ల ఆయన పోరాడిన విధానం. అది మన మనసులనే కాదు, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల మనసులను కూడా గదిలించింది. ఉద్దానం సమస్యను జనసేన మనస్ఫూర్తిగా దీన్ని పరిష్కార దిశగా తీసుకుంటుంది. దానికి మీకు వెన్న మీకు అండగా ఉంటాం. శ్రీకాకుళం జిల్లాకి ఉద్దానానికి అండంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అమ్మ, మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. మీ సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను చేస్తాను. ఈ ఒక్క ఇష్యూనే కాదండి, చేనేత కార్మికుల సమస్యల పట్ల, రైతుల సమస్యల పట్ల, స్టూడెంట్ ఇష్యూస్ మీద, సామాజిక సమస్యల పట్ల ఆయన పోరాడిన విధానం ఆయనకి ప్రెస్టీజియస్ అవార్డు ఇచ్చేలా చేసింది. ఇదేనండి కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్. ఇది స్థాపించి 188 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో 12 మందికి నోబెల్ ప్రైజులు వచ్చినాయి. అలాగే వివిధ దేశాలకు సంబంధించిన 6 మంది ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన కాలేజీలో మన పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇవ్వబోతున్నారు. సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ. ప్రస్తుతం మనం కింగ్స్ కాలేజీలోని వెస్టర్న్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి యూత్లో ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే పర్సనల్గాను పార్టీ పరంగా ఆయన యూత్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కూడా మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు యూత్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తాల్వారు నిర్వహిస్తున్న యువ సమ్మేళనానికి 200 మంది స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ 30 మినిట్స్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. కేవలం స్పీచ్కే పరిమితం కాకుండా వారితో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మన ఆవెన్యూలోనే ఉన్నాం, వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. వెన్యూ చూశారు కదండి. అయినా పవన్ కళ్యాణ్ గారు యూత్ ఒక్కరిని కలిసి వెళ్ళిపోతే ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయా? అందుకే ఈవినింగ్ తాల్ నిర్వహిస్తున్న ఫ్యామిలీ డేలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. మనతో పాటు ఇప్పుడు తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ పవన్ కళ్యాణ్ విజిట్ కన్వీనర్ గిరిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి పవన్ కళ్యాణ్ గారి విజిట్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిందేనండి, తెలుగు అసోసియేషన్ లండన్ మన తాల్ యూత్ డేకి అలాగే ఫ్యామిలీ డే కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రాబోయే వీకెండ్ రాబోతున్నారు. www.talyuk.org వెబ్సైట్లో ఒక యూత్ ప్రొజెక్ట్ క్రియేట్ చేసి ఒక యూత్ వింగ్ని స్టార్ట్ చేస్తున్నాము. దానికోసమని పవన్ కళ్యాణ్ గారి చేత ఇక్కడ కింగ్స్ మెడికల్ కాలేజీలో మరి రాబోయే శనివారం 18 నవంబర్ ఆయనతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమంకి ఆల్రెడీ 150-200 మంది విద్యార్థులు, ఓన్లీ స్టూడెంట్స్ అండి, ఇది ఎక్స్క్లూజివ్లీ వీఆర్ డూయింగ్ ఫర్ స్టూడెంట్స్ 16-28 ఇయర్స్. వాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాబట్టి వాళ్ళు రీచ్ చేయడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఆయన యూత్కి ఇవ్వాల్సిన మెసేజ్ ఆయన ఇచ్చిన తర్వాత ఒక క్యూఎన్డీఏ సెషన్ ఉంటుంది. క్యూఎన్డీఏ సెషన్లో కూడా విద్యార్థులు ఆయనకి వాళ్ళకి కావాల్సిన ప్రశ్నలు అడిగి దానికి సమాధానాలు ఆయన నుంచి రాబట్టుకోవచ్చు. మనతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు. కళ్యాణ్ గారు లండన్కి రావడం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు లండన్కి రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కళ్యాణ్ గారు యూకే రావడం అన్న విషయం తెలిసిన వెంటనే చాలా హెవీ ఎనర్జీ ఇచ్చినట్టుంది. రేపు 15 నవంబర్ పవన్ కళ్యాణ్ గారు యూకే రావటం, అలాగే 17 నవంబర్ ఐఈబీఎఫ్ ఎక్సలెన్స్ అవార్డు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం అన్న విషయం ఇంకా చాలా ఆనందం చేకూర్చింది మా యొక్క ఫ్యాన్స్కి. 18 నవంబర్ తాల్ యువ సమ్మేళనం అనే ఈవెంట్ కూడా కింగ్స్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే 18th ఆఫ్టర్నూన్ టాల్ ఫ్యామిలీ డే కూడా కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. మా యొక్క ఫ్యాన్స్ తరఫున వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్కి సపోర్ట్ చేయడానికి, ద హోల్ పవన్ కళ్యాణ్ ట్రిప్ని సక్సెస్ఫుల్ చేయడానికి మా ఫ్యాన్స్ అందరూ కూడా దాని తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకుని మేమంతా రెడీగా ఉన్నామండి. ఆ యొక్క ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఈ నవంబర్ 2017 ట్రిప్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మా ఫ్యాన్స్ మేము తీసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మా యొక్క ఏర్పాట్లు మేము ఉన్నామండి. ఇందాక మనం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తోనూ అలాగే తాల్ ఆర్గనైజర్స్తో మాట్లాడడం, ఇప్పుడు మనతో పవన్ కళ్యాణ్ ర్యాలీ కోఆర్డినేటర్ ఉన్నారు, ఆయన అడిగి ఇంకా మరి ఎన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు బాగా పెద్ద ర్యాలీని ఆర్గనైజ్ చేశారు, ఈసారి అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ముందుగా అందరికి నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు జైతే కూచిపూడి ఈవెంట్ కోసం లండన్ వచ్చారు. అప్పుడు ఫ్యాన్స్ అందరం కలిసి, యూకేలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారికి చాలా గ్రాండ్గా వెల్కమ్ చేద్దాం. అలాగే ఈసారి కూడా IEBF ఎక్సలెన్స్ అవార్డ్ కోసం తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు లండన్కి వస్తున్నారు నవంబర్ 15 హీత్రో టెర్మినల్కి. సో అక్కడ కూడా లాస్ట్ టైం లాగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం కలిసి ఆయన్ని ఇంకా గ్రాండ్గా, లాస్ట్ టైం ఈవెంట్ కన్నా ఇంకా గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం కలిసి ఒక పెద్ద ర్యాలీని ప్లాన్ చేసుకున్నాం. ఒక 2-3 miles వరకు రూట్ ప్లాన్ డిసైడ్ చేసాము ఆల్రెడీ. సో పవన్ కళ్యాణ్ గారు 15th రాగానే హీత్రో టెర్మినల్ 5 ఆయన్ని రిసీవ్ చేసుకోవడం, అలాగే ఆయన్ని ఒక ర్యాలీలాగా వెన్యూకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో యా అండ్ యాజ్ ఆఫ్ నో దీస్ ఆర్ ది ప్లాన్స్. అండ్ ఈ ఈవెంట్కి ర్యాలీకి చాలామంది ఫ్యాన్స్, అంటే ఓన్లీ లండన్ నుంచి కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ లండన్ నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ చాలా దూరాల నుంచి, ఒక 300 miles నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రావడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఎంటైర్ ఈవెంట్స్కి ఫ్యాన్స్ తరఫున మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. అవండి, ఇప్పటివరకు ఉన్న కళ్యాణ్ గారి టూర్ విశేషాలు. రేపే పవన్ కళ్యాణ్ గారు లండన్లో దిగబోతున్నారు. ఫ్యాన్స్ ఎంత ఎగ్జైట్ అయ్యారో మీరు అందరూ చూశారు కదా. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ లైవ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అస్.